చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్న వనిత శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి గారు. ఆమె రెండవసారి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి రెండోసారి విజయం ఎలా ఉంది, రెండోసారి విజయం తర్వాత ఎలాంటి మార్పులు తీసుకురావాలి నియోజకవర్గంలో, ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఎవరైనా సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనుకుంటారు, కానీ ఆవిడ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి రాజకీయాల్లోకి వచ్చారు. ఏంటి రాజకీయాలు అంటే అంత తపన, ఎందుకు వచ్చారు, ఏం సాధించారు, ఇంకా ఏం సాధించారనుకుంటున్నారు? ఇలా అనేక విషయాలు ఆవిడ ద్వారా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, రెండోసారి కూడా మీరు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యారు అంటే అక్కడ ప్రజల మన్ననలు మీరు గెలిచారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అయితే అర్థమవుతుంది. సో ఎలా ఉంది సెకండ్ టర్మ్? చాలా సంతోషంగా ఉందండి. సంతృప్తి అని అంటే అర్థం పరిపూర్ణంగా అందింది అనేది నాకు ఈ విజయం ద్వారా తెలిసింది. అది నాకు నా లైఫ్లో ఇది చాలా మర్చిపోలేనిది. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక నిజాయితీకి, నమ్మకానికి, ఒక శ్రమిస్తూ ప్రజల మధ్యలో ఉండే వ్యక్తికి ఏ రకంగా ఆదరిస్తారని అన్నది ఈ విజయం ద్వారా అసలు ఈ ప్రపంచానికి అర్థమైనట్టుగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మహిళలు ఇలా చట్టసభల్లోకి వచ్చారు, అత్యధిక మెజారిటీతో ఈ ప్రభుత్వంలో, మరి మాకు మా నాయకుడు అలాగే గౌరవనీయులు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతను సాధించిన విజయాల్లో మేము కూడా భాగస్వాములైనందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి విజయంలో మేము ఎప్పుడైనా గెలుస్తామా అన్నది ఒక అనుమానంగా ఉండేది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఒక నాయకుడికి ఒక అవకాశం ఇచ్చి పరిపాలనలో మార్పు రావాలి, ఇలా మార్పు వచ్చి పరిపాలనలో భాగస్వాములైన వాళ్ళతో అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుంది అనేది ఈ గెలుపు తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ గత 35 రోజులు 40 రోజులుగా చూస్తున్నారు. అంటే పరిపాలనలో ఇంత మంచి మార్పులు తీసుకురావచ్చు అని అన్నది అసలు నిజంగా చేసి చూపించారు. మాటల మనిషి కాకుండా మాటలు చెప్పిన వెంటనే ఆ మాటలకి చేతల ద్వారా చూపించి నిరూపించుకొని ఒక మంచి మనసున్న నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ మెచ్చే విధంగా ఉన్నారు. అసలు సంతోషంగా ఉన్నారు. అసలు పరిపాలనలో ఇలా ముఖ్యమంత్రిగా ఉంటూ ఇన్ని చేస్తున్నారు, మాకు నిశ్చింతగా ఉందనని ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో మంచిగా ఇవంత పరిపాలన చేస్తూ రానున్న సంవత్సరాల కొద్దీ మరి ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పూర్తిగా అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా మరి మాలాంటి అనగాని వర్గాలు కానీ అన్ని పేదలకు కానీ చాలా అసలు ఇంతలాగా బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది అంత మంచిగా ఉన్నందుకు. మరి ప్రజలకందరికీ నా అసలు ముఖ్యంగా నా పాలకొండ నియోజకవర్గ ప్రజలందరికీ మరి నేను ఎంతైనా రుణపడి ఉంటానో వారికి, వారి కష్టాల్లో కానీ వాళ్ళ తలకి అభివృద్ధికి కానీ ఈ ప్రభుత్వం ద్వారా నేను మంచి చేయాలనుకుంటున్నాను. అయితే అంటే మీ అధినాయకుడు మీ మీద నమ్మకం పెట్టుకొని రెండోసారి మీకు సీట్ ఇవ్వడానికి ఎంతైతే ఆయన మిమ్మల్ని నమ్మారు, రెండోసారి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు అంటే ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మారు అని అలా తెలుస్తుంది. అంటే ఆ నమ్మకాన్ని మీరు ఎలా వాళ్ళ నుంచి సంపాదించుకోగలరు? అంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు చేయడానికి కష్టపడ్డారు, ఇక మీదట వాళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు? అసలు వైఎస్ఆర్ పార్టీ పట్ల ప్రజలందరూ నమ్మకంగా ఉండడానికి అంతకుముందు నుండి వెనక్కి వెళ్ళి చూస్తే అప్పుడు దివంగత నేత మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా అనుబంధం అలాంటిది అంతేనండి. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తాలూకా పథకాల వల్లనే మా ప్రాంతం చాలా వెనకబడి ఉంది. ముఖ్యంగా నా తాలూకా నియోజకవర్గంలో గిరిజన ప్రాంతం ఉంది. గిరిజన ప్రాంతంతో పాటు అనేక వర్గాలకు చెందిన, కులాలకు చెందిన వాళ్ళ తాలూకా మరి ముఖ్యంగా రైతులు,
మరి అందరు కూడా వెనకబాటు గురైనారు. మరి అభివృద్ధికి నోచుకొని ప్రాంతంగా ఒక ఉండబడింది. దీనికి మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పథకాల వలన కొంత వాళ్ళు మేలు పొందారు కాబట్టి ఆ కృతజ్ఞత అనేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపించారు. ఆ పార్టీలో ఎలాగైనా ఉంటేనే మనకి నాయకుడి ద్వారా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఆయన తన పథకాలు కానీ మనకు వస్తాయన్నది బాగా నమ్మారు. ఆ నమ్మిన తరుణంలో మరి మాకు తాలూకా కుటుంబ నేపథ్యం నుంచి నాకు అతను గుర్తించి నాకు టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి గెలిపించిన తర్వాత మరి ఆ ప్రజలని అలాగే ఆ నాయకుడు పట్ల నమ్మకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి రెండింతల సాయం చేస్తానడము నవరత్న పథకాలు కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ దీక్షలు కానీ అన్నీ కూడా ప్రజలు మెచ్చుకునేవే కానీ మరి అబద్ధపు హామీలు కానీ లేకపోతే అలవగాని ధర్నాలు అసలు అంటే స్వార్థంతో పూరితమైన ధర్నాలు కానీ దీక్షలు కానీ ఎప్పుడు చేయలేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ఆయన మొట్టమొదటి నుంచి తీసుకున్న నిర్ణయానికి కూడా ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. ముఖ్యంగా యువత కూడా మొదట్లో కొంచెం నిరుద్యోగ వృత్తి అవన్నీ ఇచ్చేటప్పుడు కొంచెం వాళ్ళు ఊగిసలాడడం ఉండేది కానీ తర్వాత ప్రత్యేక హోదా వస్తే మనకి ఏ రకంగా లాభం అనేది ఆయన యువభేరీలు నిర్వహించి మరి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలందరి తలకా కష్టాలు చూసే విధంగా ఆయన కూడా నడుచుకున్నారు. ఆ రకంగా భరోసా ఇచ్చారు కాబట్టి అది కూడా ప్రజల మధ్యన ప్రభావితం బాగా చూపించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే యువతకి మరి అత్యంత ప్రాధాన్యత దక్కుతుంది, ప్రత్యేక హోదా వస్తుంది, దానివల్ల ఉండేది. అదే చెప్తున్నాను, ఈ రకంగా ఉండేటప్పుడు అటువంటి పార్టీలో నేనుండేటప్పుడు నా పట్ల వారికి చాలా నమ్మకం, నా తాలూకా వ్యక్తిత్వం కానీ వాళ్ళ పట్ల చూపించే అభిమానం కానీ వారి కోసం నేను ఏది సమస్య అని చెప్తే చాలు ఆ సమస్య పట్ల స్పందిస్తాను, వారి గురించి ఆలోచన చేస్తాను, ఇక మీదట అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదు అని అనుకుంటాను. అలాగే ప్రతి ఒక్క నిశితంగా పరిశీలించి వాళ్ళ తాలూకా సమస్యలు నేరుగా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ తాలూకా ప్రజల తాలూకా అవి కళ్ళారా చూడడం, వారికి చేతనంత సాయం చేయడం అనుకోవడము నాకు చాలా ఇష్టము. మా ప్రాంత ప్రజలందరికీ కూడా అది తెలుసు కాబట్టి ఈమె మాకు వస్తే మా తాలూకా సమస్యలు కానీ మా పట్ల చూపించే అభిమానం కానీ ఆప్యాయత కానీ దాంతోపాటు సగం బాధలు తీరిపోతాయన్న నమ్మకం, అలాగే రాజశేఖర రెడ్డి తాలూకా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారితో మాకు అవుతాయన్నదోటి రెండు ఒక ప్యారలల్గా వెళ్ళి ఆయన తాలూకా అవన్నీ కూడా నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి నవరత్న పథకాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్ల నమ్మకం కానీ అన్నింటినీ కూడా నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నేను కూడా వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, నా ప్రాంత ప్రజల కోసం నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి నేను తప్పనిసరిగా నా బాధ్యత, నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రతి ఒక్క విషయంలో కూడా జిల్లాలో ఉన్న అధికారులతో అయినా జిల్లా పరిషత్లోనైనా మాకు ఐటీడీఏలోనైనా ఇలాగా శాసనసభలో కానీ మరి అన్ని రకాలుగా కూడా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. నేను అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా నాకు అధికారులందరూ కూడా నా పట్ల ఎందుకంటే ఆవిడ అడిగినవన్నీ నిజాలు, ఆవిడ అడిగినవి వాస్తవాలు, వాటిని మనము నెరవేర్చకపోతే మనము అసలు ఈ ఉద్యోగంలో ఉండడం కూడా వేస్ట్ అనుకునే అధికారులు కూడా ఉండేవారు. అంతలాగా నేను ఇంప్రెస్ అయ్యి వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా సమస్యలు ఇవి మాకు అభివృద్ధికి సహాయపడండి అని కోరడం కూడా జరిగేది. అలాగే చాలా వరకు పనులు అయ్యేవి. అలా నా పట్ల నమ్మకము అది కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల ఒక్కసారి అవకాశం ఇస్తే మన బ్రతుకులు బాగుంటాయి అన్నది ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మరి చేయడం అనేది చాలా గొప్ప విషయము. ప్రతి ఒక్క మనిషిని కూడా మరి నేరుగా వాళ్ళ కష్టాలను చూసే ఈరోజు ఆ మేనిఫెస్టో అనేది వాళ్ళ ప్రజల తాలూకా వాళ్ళ గుండెల నుంచి వచ్చిన విధంగా ఈ మేనిఫెస్టోని తయారు చేశారు. ఆ మేనిఫెస్టోనే ఈరోజు బడ్జెట్గా చూపించడం వలన అసలు మాకు ఇవన్నీ సాధ్యం కాదు అన్నదంటూ ఏమీ లేకుండా ప్రజలు ఈరోజు అవన్నీ సాధ్యమయ్యే విధంగా చేశారు, చేస్తారన్న నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దానివలన కూడా నేను ఈ విజయాన్ని చాలా సంతోషంగా మనసుకి నేను ఏదైతే కోరుకున్నానో మేము ఇంత ఉద్యోగం వదిలేసి
మరి కుటుంబానికి వదిలి మరి ఒక ఆశయాల సాధన కోసం ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే అవకాశం మాకు కలిగింది. అటువంటి సేవ చేసే అవకాశం కలిగినందుకు వారికి అలాగే కుటుంబ సభ్యులకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఆ రకంగా కూడా ఈ సేవ అనేది కంటిన్యూ చేసి ఈ 5 ఏళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఏవైతే ఈ వరాలు జల్లు కురిపించారో అవన్నీ వాళ్ళకి నేరుగా ప్రజలకు దక్కాలనని వారి ఆశయాలు మా ఆశయాలు మరి అనుకూలంగా ఉంటాయి, అవన్నీ కూడా సాధిస్తామని నమ్మకం. అయితే కళావతి గారు, మీరు చూస్తే ఏమో చాలా సాఫ్ట్ నేచర్, ఇప్పుడంటే కొంచెం 5 ఏళ్ల తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతున్నారు, కానీ ఇనిషియల్ డేస్లో మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా సాఫ్ట్గా చాలా నెమ్మదిగా మాట్లాడారు. రాజకీయాలు అంటే చాలా టఫ్ గా ఉండాలి, ఎంత వాడైనా ఎదుర్కొనేలా ఉండాలి, అసలు మీ నేచర్ కి రాజకీయాలు సరిపడతాయి అనుకున్నారా? గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇందులోకి రావాలని ఎలా అనిపించింది? అది అంటే ఎక్కడైనా అక్కడ కూడా సర్వీస్ ఓరియంటెడ్ తో ఉండేది. మరి నాకు ప్రజల పట్ల ఎక్కడైనా సరే బ్యాంక్లో కూడా సర్వీస్ కిందే నేను మోటివ్ కింద తీసుకున్నాను. 20 ఇయర్స్ చేశాను, నాకు 19 ఇయర్స్కి వచ్చింది, కంప్లీట్ అయిపోయినప్పుడే వచ్చింది జాబ్. అందుకని నాకు 9 to 9 వర్క్ చేయడం కూడా నాకు ఎప్పుడు కష్టం అనిపించదు. అలా వర్క్ చేస్తూ మిగతా టైంని నా ఫ్యామిలీ మెంబర్స్తో అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడం కూడా నాకు అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు చాలా పనికి వచ్చింది. అలాగే మా ఫాదరు, మా తాత, మా మేనమామ గారు వీళ్ళందరూ కూడా మరి 1952 నుంచి కూడా రాజకీయాల్లో ఉండే కుటుంబం కనుక మరి వాళ్ళు కూడా నీతిగా నిజాయితీతో అసలు ప్రజల మన్ననలు పొందే విధంగా వారు నాయకత్వం చేశారు. అలాగే ప్రజల్లో ఎటువంటి మచ్చ లేకుండా వారు మరి రాజకీయాలలో మంచి పాత్ర పోషించారు. ప్రజలకి వీలైనంతలో వాళ్ళు మేలు చేశారే కానీ ఎప్పుడు కూడా చేతనైన సాయం చేశారే కానీ వీలు కానివి అయితే వదిలేసేవారేమో కానీ ఎప్పుడు కూడా చెడు అనిపించుకోలేదు. అంత నిజాయితీ గల కుటుంబానికి నేను మరి వారి తాలూకా పేరుని నిలబెట్టే విధంగా నాకు అవకాశం వస్తే చేయాలనుకున్నాను. అనుకోకుండా మరి రాజకీయాల్లో అవకాశం వచ్చింది. మరి ప్రజారాజ్యంలో నేను ఓడిపోయిన తర్వాత నాకు ఆ 15 రోజుల్లో 22 వేలు వచ్చాక నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. కలిసేటప్పుడు ఆయన కూడా ఉద్యోగం మానేసి వచ్చేసావా తల్లి అని అన్నారు. అప్పటి నుంచే నాకు తల్లి అని అనేసి ఎంతో అప్యాయంగా మాట్లాడడం నిజంగా నన్ను అర్థం చేసుకొని ఇటువంటి వ్యక్తికి మరి ఇలా ఉద్యోగం వదిలేశాక మరి ఈ కుటుంబానికి ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నమ్మకానికి ఆమెకి మళ్ళా 22 వేలు ఇచ్చారు. అప్పటికప్పుడు జనాలు కూడా ఆమె వెంట ఉన్నారు. ఆమెకి నేను ప్రోత్సహించి మరలా నేను అవకాశం ఇస్తానని అనుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేసినప్పుడు నన్ను అది నిలబెట్టుకోగలిగినందుకు ఆయన దగ్గర నేను నిలబెట్టుకున్నట్టుగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, నా కుటుంబం అవకాశం ఇచ్చింది, మరి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా అది నాకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మరి దేవుని దయ ఉండాలి అనేది మరి దేవుని దీవెనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దీవించారు. అలా దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాము, ప్రజలందరి దగ్గరికి నిరంతరం శ్రమించాము. ఆ శ్రమ ఫలితంగా ఈరోజు ఇంతలాగా 151 మందిని అలాగే తక్కువ కాదు ఒక్కొక్కరు 30 వేలు, 40 వేలు, 50 వేలు, 20 వేలు మెజారిటీతో కూడా గెలిపించారంటే ఆయన పట్ల ఆయన నమ్మకం పట్ల ఎంత ప్రజలు ఆదరించారనేది నిజంగా చాలా ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ప్రకటిస్తుంటే అసలు జనాలు ఎంత సంతోషిస్తున్నారో నిజంగా ఆ సంతోషాన్ని చూసి నిజంగా ఇలా పరిపాలనలో భాగస్వాములు అయ్యామనంటే కష్టాలన్నీ మర్చిపోయి మాకు 5 ఏళ్ళు మాకు అపోజిషన్లు ఉండి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు, అవమానాలు చేసినా మాకు సంతోషంగా ఉంది. పిఆర్పిలో మీరు ఎంటర్ అయిన టైంలో ఇనిషియల్గా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే రాజకీయాలు మీ ఫ్యామిలీకి కొత్త కాకపోయినా వ్యక్తిగతంగా మీకు? నాకేమో లేదండి, స్ట్రగుల్స్ ఏముండవు, అందరు కూడా రెస్పెక్ట్గా చాలా బాగా చూసుకుంటారు. అలాగే ప్రజలు ఎలా చూసుకుంటారో అలాగే నాయకులు కూడా అలాగే అంత గౌరవంగా నాకు ఒక తోబుట్టులా భావించుకొని ఇచ్చేస్తారు. అది కూడా గొప్ప విషయం అండి. అంతలాగా మనము మన ప్రవర్తన మన తాలూకా తల్లిదండ్రులు పెంచడము మరి సమాజంలో మనము ఏ రకంగా ఉండాలన్న ఒక భావనతో కూడా మన పట్ల అంత గౌరవించడం గౌరవం పొందడం అనేది మరి ప్రతి స్త్రీకి కూడా అవసరం అనేసి నేను భావిస్తాను. అయితే అప్పుడు అంటే నాకున్న సమాచారం ప్రకారం ఇనిషియల్గా మీరు పిఆర్పిలోకి రావడానికి
ఇప్పుడు ప్రెసెంట్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి ఎంకరేజ్మెంట్ ఆయనే వినాలి అప్పుడు ఈమె అయితే బాగుంటుంది అందరు కూడా చాలా తమ్మినేని సీతారాం గారు చాలా సంతోషం అండి. నిజంగా వాళ్ళ అందరం కూడా మళ్ళీ ఈ స్ట్రగుల్స్ అన్నీ అంటే మనకి అవకాశాలు రానప్పుడు మేము కుంగిపోకుండా అలా ఫైట్ చేస్తూ వచ్చేటప్పుడు ఒక మంచి విజయం వచ్చింది. అసలు మేము ఏదైతే కోరుకున్నామో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతే చాలా బాగుంటుంది, పరిపాలన చేసి చూపిస్తాం కదా, ఒక అవకాశం ఇస్తే చరిత్ర సృష్టిస్తానన్న మాట నిజము. ఆయన వ్యక్తిత్వంని మేము దగ్గరుండి చూసాం కాబట్టి నిజంగా అటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వాలి ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ గెలిచారు. మళ్ళీ తమ్మినేని సీతారాం గారు, ధర్మన్ ప్రసాదరావు గారు, మరి కృష్ణదాస్ గారు వీళ్ళందరూ గెలవడము మాకు చాలా సీనియర్స్. వాళ్ళ సమక్షంలో మేము ఇలాగా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడుతున్నామని అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. చాలా మరి ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లలకి ఇంత భద్రత ఒక సంతోషమైనది మీకు ఉన్నామన్న భరోసాతో ఉన్న ఈ లైఫ్ అనేది చాలా ఇది. దీని ద్వారా ప్రజలకి, నా ప్రాంత ప్రజలకి అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. మరి అందరు కూడాను మరి మా తాలూకా మేము సర్వీస్తో చేయడానికి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి నేరుగా పథకాలు అందాలి, ప్రతి ఒక్కరి తాలూకా ఇంటింటికి వెళ్ళి చూడాలని అన్నది మాకు అది ఇష్టమైంది కాబట్టి మాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు. ఆ రకంగా కూడా ఇప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉండాలనడానికి 100% నేను ఇష్టపడుతున్నాను. ఆ అవకాశం నాకు దక్కినందుకు కూడా నేను ఒక రకంగా ఇటువంటి సర్వీస్కి అవకాశం ఇచ్చిన ప్రజలకి నేను తప్పకుండా మేలు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఎవరైనా ఇంటికి వచ్చి టికెట్ ఇస్తే నేను వెళ్తాను. మాకు పాలకొండ నియోజకవర్గంగా కొత్తగా క్రియేట్ అయింది, నాకు అవకాశం వస్తే నేను జాబ్ వదిలి వెళ్దాం అనుకుంటున్నాను అనేసి అనడం జరిగింది. ఆ టైంలో మరి ఎవరో ద్వారా తమ్మినేని సీతారాం గారికి తెలిసింది. అయితే మా నాన్నగారి ద్వారా వాళ్ళందరూ కూడా అభిమానస్తులు, కానీ నాకు రాజకీయంగా కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. చదువుకొని ఉద్యోగం చేసుకొని ఉండేవాళ్ళము. మా ప్రాంతం వాళ్ళందరూ కూడా మాకు ఐడెంటిఫై అయ్యారు, కానీ ఇంకా వేరే నాయకులు అంటూ మాకు తెలీదు. అయితే ఇంటికి వచ్చి సడన్గా వచ్చి మా అమ్మ దగ్గర కూర్చొని నా సొంత చెల్లి అమ్మ నేను తీసుకువెళ్తాను, నేను చూసుకుంటాను, నాది బాధ్యత, రాజకీయాలంటే ఆడపిల్లలకి ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను అనేసి అన్నారు. ఆ ధైర్యంతో వచ్చాక అదే టైం తర్వాత 2 మంత్స్ తర్వాత ధర్మన్ ప్రసాదరావు గారు కూడా అదేంటి దొరగారమ్మాయికి మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఇస్తామంటున్నారు కదా అని అంటే, నేను ఎందుకంటే ముందు ఈయన ఎప్రోచ్ అయిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్దాం అనుకున్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అమ్మని ఏదోని మా అలా వెళ్ళకూడదు కదా, అప్పటి నుంచే నాకు ఒక మా తాలూకా భావము అలా మారకూడదు, పార్టీలు అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోకూడదు, మంచి అయినా చెడ్డైనా ముందుకు వెళ్ళాలి అని అనుకునే రకం. ఆ తర్వాత బీఆర్పీ నుంచి ఓడిపోయాక ఇంట్లో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మామూలుగా కలిసాక నువ్వు దాసన్నతో కలిసి పనిచేసుకోమని చెప్పారు. అప్పుడు దాసన్న గారు గౌరవంగా అసలు మా ఇంటికి వచ్చి దాసన్న గారు వాళ్ళ భార్య మనకి అధ్యక్షురాలైన పద్మప్రియమ్మ గారు ఇద్దరు వచ్చి, అలాగే ఇప్పుడు మన రెడ్డి శాంతి గారు వాళ్ళ ఫాదరు మనకు అక్కడ రాజకీయంగా మరి జగన్ గారు వెంట మరి వైఎస్ఆర్ పార్టీకి పాలవలసి రాజశేఖరం గారు, వారి బాబు అయిన విక్రాంత్ బాబు గారు కూడా నాకు మీరు ఉండాలమ్మా మాతో పాటు ఉండాలి అని అంటే అప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. ఆమె ఇష్టము, ఆమెకి స్వతంత్రత ఉంది, ఏ నిర్ణయం తీసుకున్నా తనకి నేను కాదన్ను అని అనడం జరిగింది. ఆ రకంగా నేను వెంటనే వాళ్ళు వచ్చాక మళ్ళా నేను జగనన్న వెంట నడవడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ ముగ్గురు కూడా నాతో పాటు ఇక్కడ అసెంబ్లీలో ఉండడం నాకు నిజంగా ధైర్యంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అంటే వాళ్ళందరూ కూడా నన్ను కోరి ఇలా ఒక మహిళైన చూడకుండా ఒక మహిళకి ఆసరాగా ఒక తోబుట్టువులాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను తోబుట్టువులా భావించి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా పట్ల నమ్మకం, నా పని పట్ల నిజాయితీ నిబద్ధత చూసి నాకు ఈ రెండోసారి కూడా నాకు అండగా నిలబడినందుకు, ఈ వీళ్ళందరూ కూడా నాకు రాజకీయంగా నాకు
అండదండగా ఉన్నారు మా కుటుంబ సభ్యులతో పాటు. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఇంకా చెప్పక్కర్లేదు, నాలుగు మండలాలు కూడా చాలా అభిమానస్తులు. అలాగే నా సీతంపేట మండలంలో నాకు నా ఆదివాసీ గిరిజనులందరూ కూడా నాకు చాలా ప్రాణంగా అభిమానిస్తారు, ఎందుకంటే నేను వారితో పాటు ఉంటాను. వారికి నేను ఎంతసేపు మాట్లాడినా వాళ్ళ తాలూకా బాధలు, వాళ్ళ తాలూకా సమస్యలు వింటాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మళ్ళీ నేను చెప్తాను. వాళ్ళకి అదే చాలు అనుకుంటారు. ఇంకా అభివృద్ధికి ఇంకా ఐటీడీఏ ద్వారా కానీ అవన్నీ కూడా నేను తీసుకొస్తాను చేస్తానని వారు ఎంతో ఆశగా చూస్తున్నారు. కాబట్టి నేను కూడా నా నియోజకవర్గ ప్రజలతో పాటు అధికారులకి కూడా నేను చెప్తున్నాను, ఇక్కడ ఈ ప్రాంతము చాలా వెనకబడిపోయింది, మరి అభివృద్ధికి సహకరించండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళండి నన్ను చెప్తున్నా. అంటే రాజకీయ పరంగా కాదు నేను అడిగే ప్రశ్న, సామాజిక కోణంలో అడుగుతున్నాను. మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీ ప్రాంతం, వెనకబడిన ప్రాంతం, అక్కడ చాలా సౌకర్యాలు ఏమి ఉంటుంది, చాలా డెవలప్మెంట్ కి వాళ్ళు ఆవిడ దూరంలో ఉంటారు అని చాలా పథకాలు పెడుతూనే ఉంటాం. ఒక సామాజిక పరంగా వాళ్ళు ఇంకా ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఏంటి వాళ్లకున్న అడ్డంకులు? ఎందుకంటే మీరు ఆ ఏరియాలోనే శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగారు, ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు, ఒక పదవి ఉంది, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే డెవలప్మెంట్ వస్తుందనే తెలుస్తుంది. సామాజిక పరంగా ఏంటి ఉన్న అడ్డంకులు, మీరు ఎలా అధిగమించాలనుకుంటున్నారు? అడ్డంకులు చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఒక మౌలిక సదుపాయాల కల్పనలో చాలా విఫలమవుతుంది ప్రభుత్వం. ఎందుకంటే కేంద్రము రాష్ట్రము ఇస్తున్న బడ్జెట్ని సక్రమంగా మరి పథకాల రూపకల్పన విషయంలో కానీ, ఇంకా ట్రైనింగ్ సెంటర్లు కూడా మాకు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిలో కొంచెం గైడెన్స్ తీసుకొని ఆ రీసెర్చ్ సెంటర్స్ నుంచి కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఉందనే నేను భావిస్తున్నాను. అటువంటి పథకాల విషయంలో వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని మేము ఎలా చేసేస్తున్నాం అలా చేసేస్తున్నాం అని అధికారులు కొంత వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు స్పందించడం లేదన్నది నా భావన చూశాను. మరి నిరక్షరాస్యత అధికంగా ఉంది, మరి అనారోగ్య సమస్యలు, పోడు వ్యవసాయము, వర్షాధారం భూములు, దీనంతటికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కూడా సక్రమంగా ఆ నిధుల్ని అందరికి అందేలాగా చేయలేకపోవడము. సపోజ్ ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇచ్చామంటే అవి సబ్సిడీ లోన్స్ ఇచ్చామంటే యూనిట్స్ సపోజ్ ఒక 2000 మంది ఉంటే వీళ్ళు ఇయర్లీ బడ్జెట్లో ఒక 150-200 యూనిట్స్ పెడుతున్నారు, అంటే ఇంకా 1800 మంది లైన్లోనే ఉంటున్నారు, ఉపాధి కల్పించలేకపోతున్నారు, ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయలేకపోతున్నారు. మా వాళ్ళకి ఆ ఏరియాలో పనిచేయాలి అంటే టీచర్లుగా పనిచేయాలి. మా చట్టంలో ఏం చెప్తుంది, ఏజెన్సీలో కానీ ట్రైబుల్లో ఉన్న డ్రాప్అవుట్స్ నివారించాలనుకుంటే సింగిల్గా ఒక ఇద్దరు పిల్లలున్నా సరే వాళ్ళని స్కూల్కి పెట్టి ఒక సింగిల్ టీచర్నైనా పెట్టి చదివించాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి అని అన్నది ఉంటే. ఈ మధ్యకాలంలో చాలా వరకు కొన్ని 2-3 5 ఉన్నారని క్లోజ్ చేసేయడం కూడా జరిగింది. అటువంటి సొంత నిర్ణయాలు చేసుకునే కంటే వాళ్ళకి హాస్టల్స్లో పెడదామనుకుంటే హాస్టల్స్ సౌకర్యం కల్పించాలంటే అందరూ కూడా 1వ తరగతి నుంచి పిల్లల తల్లిదండ్రులను వదిలేసి హాస్టల్స్ ఉండే పరిస్థితులు ఉండవనేది కూడా గవర్నమెంట్ వారు గమనించాలి. అక్కడ ఉన్న అంటే గురుకులాలు కానీ, రెసిడెన్షియల్ వాళ్ళు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు కానీ వాస్తవాలు అక్కడకు దగ్గరగా ఉండేటట్టుగా చూడాలి. అదనపు సీట్లను కేటాయించాలి, ప్రతి సంవత్సరం అదనపు సీట్లు కేటాయించండి అని అడగడం జరుగుతుంది. మరి బడ్జెట్ కేటాయింపులు జరగనప్పుడు అదనపు సీట్లు తెస్తే ఎక్కడి నుంచి డబ్బులు తెస్తామన్నది ఒకటి భావన. ఇలాగా మరి 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి కూడా ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు వేయించాలి అనేది కూడా కొంచెం బ్యాక్డ్రాప్లో ఇది ప్రాబ్లం ఉంది. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి ఇంకా నిరక్షరాస్యత, చదువుకున్న అమ్మాయిల్ని ఎక్కడ బయట పంపించలేక యూత్ ట్రైనింగ్ సెంటర్లను ఇచ్చి వాళ్ళకి కేవలము 5000-10000 దీంట్లో సెల్ ఫోను లేకపోతే ఒక రీల్ ఫ్యాక్టరీలని, రోలింగ్ కుట్టు మిషన్లని ఇలాంటివి ఇచ్చి చేస్తుంటే ఎంతమంది వాళ్ళ దగ్గర కుట్టించుకొని వాళ్ళ బట్టలకి ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయి అనేది కూడా తెలియటం లేదు.
బయట ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మహిళలుగా ఒక గిరిజన మహిళలు ఒక అనగారి వర్గాలు అంటే కొంచెం చిన్న చూపు అనేది సమాజంలో ఉండేటప్పుడు వాళ్ళు ఒంటరిగా వెళ్ళేటప్పుడు వాళ్ళు పరిస్థితులు కూడా అక్కడ దారుణంగా ఉండే పరిస్థితులు కూడా నేను కొన్ని చూస్తున్నాను. కానీ వాళ్ళందరికీ దగ్గరలో మాకు అనుకున్న మా ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలు కానీ పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు కానీ నియమించబడలేదు ఇంతవరకు. వాళ్ళ చదువుకి తగినట్టుగా ఉపాధి కల్పించడానికి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఒక ఆలోచన చేయటం లేదు. అసలు ఐటీడీఏ పరిధిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగ చదువుకున్న వారు ఉన్నారు, టెన్త్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పటికీ లెక్కపత్రం లేదు. అంటే అక్కడ కూడా ఐటీడీఏలో కూడాను అందరూ ఇన్ఛార్జీల పాలనే. మేము ఫైట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి, ఉంటే మా బ్రతుకులు బాగుంటాయి అని అనుకునేటప్పుడు కింద స్థాయి ఉద్యోగులు లేనప్పుడు ఇన్ఛార్జీలతో డిపెండ్ అయ్యి ఆ 2 ఇయర్స్లో నేను ఏదో ఒక 2-3 ప్రాజెక్ట్ చేసుకుంటారు. అలా మున్సిపల్ స్కూల్స్ కానీ డిగ్రీ కాలేజ్కి సంబంధించి ఒక హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి ఇవన్నీ కూడా మీరు అసెంబ్లీలో లేవనెత్తినాం. తర్వాత పిహెచ్సి సెంటర్లు పెట్టాలని అడిగాము, అవి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. గత 5 ఏళ్ల కాలంలో నేను అడగడం వాస్తవము, అడిగిన వెంటనే గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం వరకే కానీ ఆచరణలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి వెచ్చించలేదు. మరి అక్కడ చెప్తున్నది 2000 పాపులేషన్కి అట్లీస్ట్ ఒక పిహెచ్సి లేకపోతే ఏఎన్ఎం సబ్ సెంటర్ ఉండాలని. అలాగే నేను ఇంకేమైనా కోరానంటే అట్లీస్ట్ 3 పంచాయతీలకి ఒక సబ్ సెంటర్ ఇవ్వాలని అడిగాను, అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పుడు ఏఎన్ఎంలుగా ట్రైనింగ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, నర్సింగ్ చదివేసి ఉండిపోయిన పరిస్థితులు ఏంటి, అసలు అమ్మాయిలు ఈ ట్రైబల్ ఏరియాలో అందరూ చదువుకుంటున్నారు, ఒక ఇంట్లో 4 రేస్ ఉద్యోగం చేయడానికి కోసం అర్హులై ఉన్నారు, బీడీలు చేశారు, టెట్ క్వాలిఫికేషన్ అయ్యారు, కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్. ప్రణాళిక ఉంది, రాబోయే 5 ఏళ్ళలో ఉంది. మేము అది కూడా మేము మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. మరి మాకు గిరిజన సలహా మండలి కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంట్లో మా సమస్యల్ని మేము చాలా వరకు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బడ్జెట్ ఇది మొదట సంవత్సరం బడ్జెట్ కాబట్టి కొంచెం మనకి లోటు బడ్జెట్, అసలు గత ప్రభుత్వం మరి 3 లక్షల కోట్ల బడ్జెట్లో లోటు ఖర్చు చేసింది కాబట్టి ఇప్పుడు మేము ఈ సంవత్సరానికి మేము ఎక్కువగా మేము కూడా ఆశించడం లేదు. వచ్చే సంవత్సరం నుంచి మాత్రం మా బడ్జెట్లో ఇవన్నిటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ పూర్తి చేయకపోతే మాత్రం వచ్చినే అవి లోతుల్లోకి వెళ్తే గిరిజనాభివృద్ధికి ఏ రకంగా కూడా ప్రభుత్వాలు సహకరించవేమోనని మాకు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవన్నిటికీ చాలా అవసరము, వాటిని చాలా బాధ్యతగా చేయవలసిన ఎమ్మెల్యేలుగా మేము ఈరోజు 7 ఎమ్మెల్యేలు కూడా చాలా నిబద్ధతతో కట్టుబడితో మరి ఈరోజు ముందుకు వెళ్ళాలనుకుంటున్న ఎమ్మెల్యేలుగా గిరిజన ఎమ్మెల్యేలు అందరం ఉన్నాము కాబట్టి మాకు ఆశించిన ఫలితాలు రావాలంటే మా బడ్జెట్ని మేము అడిగిన తర్వాత వెంటనే ఇచ్చే పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయని నమ్ముతున్నాం. అంటే నాకు ఇప్పుడు ఈ మీ నియోజకవర్గం గురించి మీకున్న పట్టుదల కమాండ్ ఏదైతే ఉందో, ప్రాబ్లమ్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఎందుకే అంటారేమో, ఖచ్చితంగా రాజకీయాల్లో మహిళలు ఉండాలి, మహిళలే ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారు ప్రాబ్లమ్స్, అర్థం చేసుకోండి. అర్థం చేసుకో, మీరు ఎంతవరకు నమ్ముతారు దాన్ని? ఖచ్చితంగా రాజకీయాల్లో మహిళలు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. వాటిని అర్థం చేసుకొని అవి ఎంత యథార్థాలు అంటే మేము నేరుగా చూస్తాము, చూసినవే చెప్తాము, చెప్పి నిజాయితీగా వాళ్ళకి తాలూకా ఫలితాలని ఒక కుటుంబంలో కూడా మనం ఎలా ఉంటామో, అలాగే ఈ నియోజకవర్గాన్ని కూడా మనం కుటుంబంలో భావించి వారి తాలూకా సమస్యలు పరిష్కరించడానికి అంతే ఆలోచన చేస్తాము. ఆ పరిష్కారం అయ్యే వరకు కూడా వెంటపడి వాటిని ఎలాగైనా సాధించాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మహిళలు చట్టసభల్లో ఉండాలి, వాటి కంటికి అవకాశం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి అనేసి ప్రతి పార్టీ కూడా మనకి మహిళలకి ఇచ్చి ప్రోత్సహించాలి. మహిళలు ఏ రకంగా కూడా ఆకాశంలో సగం అంటే సగం కంటే ఎక్కువగా కూడా
మనం ఈరోజు సాధించుకునే రోజుల్లో మరి చట్టసభల్లో కూడా ఎక్కువ మంది రావాలి, అందరు కూడా ఇలాగే ఆలోచిస్తారు, వారికి సహకరించే మనుషులు కూడా ఉండాలి, ప్రభుత్వంలోను కానీ అధికారులు కానీ సహకరించి ఒక రోల్ మోడల్గా ఆ నియోజకవర్గాల పట్ల ఇంకా బాధ్యతగా వాళ్ళు మాతో పాటు పనిచేయాలి. అందరూ సమిష్టిగా పనిచేస్తే ఇవేవి కూడా పెద్ద విషయాలు కాదు అని అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రానున్న 5 సంవత్సరాలు కూడా చాలామంది ఆ ఆలోచనతో మా నియోజకవర్గాల్లో వారందరూ సహకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీ పార్టీలో 14 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, సో మీరందరూ ఎలా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నియోజకవర్గ సమస్యలు షేర్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు, శ్రీవాణి గారు ఉన్నారు, వనిత గారు, మరి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. వనిత గారు చాలా మంచిగా ఉంటారు, చాలా బాగుంటారండి. నిజంగా అందరం కూడా మరి ఏ సమస్య వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించే విధంగా వాటిని వెంటనే రిసీవ్ చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఓకే, కలిసి చేద్దాము. మనందరం కూడా ఇవన్నీ మనం ఫేస్ చేసినవే కదా. మరి ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలకి టాప్ ప్రయారిటీ ఉంటుందండి. వాళ్ళందరూ కూడా గుర్తించారు ఈరోజు వాళ్ళు పడుతున్న కష్టాలు, కానీ అది ఈక్వాలిటీ లేదు, వాళ్ళు ఇంకా వెనక ఉన్నారు, వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయాలు కానీ సమాజంలో కూడా వారి తాలూకా పరిస్థితులను చూస్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు, ఎన్జిఓస్ కానీ మరి అధికారులు కానీ అందరూ చూస్తున్నారు. దానికి తగినట్టుగా మనం ఇప్పుడు చాలా ప్రణాళికలు ఉన్నాయి, ఆ ప్రణాళికలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను, అవి తప్పకుండా ఫలితాలను ఇస్తాయి. నేను నేరుగా ఆ గ్రామాల్లో ఉంటాను కాబట్టి వారు, మేము కూడా ఏమని కోరుకుంటున్నామంటే, అధికారులు అనుకుంటారు మేము చేస్తాము అడ్మినిస్ట్రేటర్గా చేస్తాము అనుకుంటారు, కానీ మేము స్వయంగా వాళ్ళతో ఉంటాం కాబట్టి మాకున్న ఇంటిమసీ వాళ్ళకి మాతో చెప్పుకోవాల్సిన ప్రాబ్లమ్స్ కానీ ఒక అభివృద్ధికి కానీ వాళ్ళు చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను ఎలక్షన్లో వెళ్ళేటప్పుడు నేను చిన్న చిన్న సమావేశాలు పెట్టేదాన్ని, మహిళల గురించి ఎక్కువగా రమ్మనేదాన్ని. లేకపోతే ముందుండే వారు అయితే మా వాళ్ళందరూ నన్ను కూడా చూసి లేడీ అని చూసినా సరే లోపలికి వెళ్ళిపోయేవారు, బయటికి వచ్చేవారు కాదు. ఏమనుకోను రండి, మీరు అసలు ఇలా చెప్పకపోబట్టే ఇవన్నీ తెలియటం లేదని అంటే, వాళ్ళకల్లా ఎంత చేంజ్ వచ్చిందంటే 5 ఇయర్స్లో నేను అది కూడా సంతోషిస్తున్నాను. 5 ఇయర్స్లో నేను 8 అంతకుముందు మామూలుగా తిరిగాను, ఈ 5 ఇయర్స్ ఒక ఎమ్మెల్యేగా తిరిగిన తర్వాత వాళ్ళలో మహిళల్లో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏమి చెప్పినా మేడం గారు వింటారు, మన మనిషి, మనలాగే ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ఇది చెప్తారు, ఈ వీటిని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళగలగా ఆవిడకి ఆ నమ్మకం ఉంది, ఆవిడ తీసుకెళ్తారు, ఆవిడకి అంత ఆ మనసులో అతనికి ఆవిడకి ఉంది ఆలోచన ఉంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా క్యారీ చేస్తారనని వాళ్ళు నమ్మి బయటకు వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ నష్టపోయారు, అసలు సంఘాల్లో నష్టపోయిన విషయం కానీ, లోన్స్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, పిల్లలకు సీటు విషయంలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు అదే 8 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే మాట్లాడేస్తున్నారు ఇప్పుడు ధైర్యంగా. అది నాకు చాలా సంతోషం ఇచ్చింది. అంటే మనము దగ్గర ఉండి వాళ్ళతో పాటు వాళ్ళ తాలూకా భావాలని మనం షేర్ చేసుకోవాలి, వాళ్ళ బాధల్ని, వాళ్ళ సమస్యల్ని ఓపిగ్గా వినాలి. ఇప్పుడు ఆ ఓపిగ్గా వినడం వలన మాత్రం చాలామంది ఇవి మేము చెప్తే తీరవేమో అని అనుకుని కొంతమంది చెప్పడం మానేస్తారు. అదే ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తారు, ఫోన్లో కూడా చెప్తారు, నేను బయటకు రానమ్మా, నేను నాకు బయటపడదలుచుకోలేదు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అంత మాకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు కానీ, చదువుకున్న మహిళలు కానీ, విద్యార్థులు కానీ, మా ఆదివాసీ గిరిజనులు కానీ ఈరోజు చాలా అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ని ఇంకా నేను కంటిన్యూ చేసి నెక్స్ట్ ఈ 5 ఇయర్స్ లోపల వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ, అసలు మనము నేను లేనప్పుడు కూడా వాళ్ళు అధికారులతో కానీ ఎవరితో ఎవరినైనా సరే సమస్య గురించి పోలీస్ స్టేషన్లో కానీ, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండీ ఆఫీస్ కానీ వచ్చి చెప్పే ధైర్యాన్ని వాళ్ళకి నేను చెప్పగలిగాను. అది ఇంకా కొంచెం సక్సెస్లో ఉన్నప్పటికీ కూడా ఈసారి అది 90% వరకు నేను తీసుకెళ్తాను, అది డెఫినెట్గా. ఎందుకంటే అంతవరకు నేను శ్రమించాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు అడిగి నిలదీసే పరిస్థితులు ఉంటేనే అతను అధికారులు కూడా జాగ్రత్తగా వాళ్ళ బాధ్యతని గుర్తించి వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళ తాలూకా సమస్యల పట్ల అటెండ్ అవుతారనేసి నేను నమ్ముతున్నాను.
అది నేను సాధిస్తాను. అప్పుడు ఇంకా అటువంటప్పుడు మహిళలకు ఇంకా ధైర్యం వచ్చి వారి తాలూకా అవసరాలు తెలుసు, కానీ అవసరాలకు తగినట్టుగా గవర్నమెంట్ ఏమేమి ఇస్తానో అవన్నీ నేను లబ్ధి పొంది మరి ఎవరికి నష్టపెట్టకుండా అటు బ్యాంకులకు కూడా వెళ్ళేటప్పుడు సక్రంగా కట్టి సక్రంగా మళ్ళీ తెచ్చుకునే విధంగా అలా అలవాటు చేయాలన్నది నా భావం. కానీ కొంతమంది స్వార్థపరులు ఏంటంటే మీరు తీసుకున్న తర్వాత కట్టక్కర్లేదు అని అంటే కట్టకుండా ఎలా ఉంటుంది, కట్టకపోతే మనం మన తాలూకా సొమ్ము కాదు అది. మళ్ళీ ఇంకా రొటేషన్ అవ్వాలి, ఇంకొంతమందికి ఉపయోగపడాలి. వీళ్ళు కూడా మరి బాధ్యతగా మేము డిఫాల్టర్స్ అవ్వకూడదు అన్నది కూడా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏంటంటే మీరు కట్టకండి రుణాలంటే డిఫాల్టర్ సార్ ఏ గ్రేడ్లో ఉండేవారు డి గ్రేడ్కి పడిపోయారు. ఇప్పుడు మళ్ళా నేను అవన్నిటి నేను వాళ్ళు ఏ గ్రేడ్లో ఉండి మరి ఏవైతే గవర్నమెంట్ ఇచ్చే ఈ రుణమాఫీని కానీ లేకపోతే ఆసరాగా 75,000 ఏదో ఇస్తున్నా అవన్నిటినీ కూడా వాళ్ళు సక్రమంగా వినియోగించుకునేలాగా నేను చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళతో మీటింగులు పెట్టి వాళ్ళతో మెమేకం అవ్వాలనుకుంటున్నాను. అటువంటి అవకాశాలు లాస్ట్ కల్పించలేదు నాకు. అందువలన కూడా కొంచెం లేడీస్ ఇప్పుడు మాత్రం చాలా చైతన్యవంతమయ్యారు, ఇంకా మంచిగా అవ్వాలి. వాళ్ళ కష్టాలు అన్నీ కూడా నేను తీర్చే దిశగా నేను ప్లానింగ్ చేస్తున్నాను. అయితే కళావతి గారు ఒక పర్సనల్ క్వశ్చన్, అంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా యువర్ హై క్వాలిఫైడ్ ఎంబీఏ చేశారు, ఫైనాన్స్ రంగంలో మీకు మంచి పట్టు ఉంది ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేశారు కాబట్టి, అండ్ ఈ సోషల్ ఇష్యూస్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంది. సో మీకు మీరు అనుకున్నారా ఎప్పుడైనా నేను మంత్రి పదవి తరుగురాలి, నాకు మంత్రి పదవి ఏదో ఒకటి వచ్చుంటే బాగుండేది, మహిళా కోటాలో మిస్ అయింది అన్న భావన ఉందా? అదేం లేదండి. ఎందుకంటే మీతో మాట్లాడిన వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు అనుకున్నారు, అంటే మా ప్రాంతం అంతా నాకు సెకండ్ టైము నేను ఓడిపోతానని కానీ నేను గెలవనని కానీ ఎట్టి పరిస్థితులు వాళ్ళు అనుకోలేదు. మా ప్రాంతం వాళ్ళు కానీ మా జిల్లా వాసులు కానీ నాతో ఉన్న వాళ్ళందరూ కూడా నా శ్రమకి మన తాలూకా పరిస్థితులు రానున్న ప్రభుత్వానికి మంచి అవకాశం ఉంటుందన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఖచ్చితంగా మినిస్టరేనమ్మా, నువ్వు ఈసారి మంత్రి అవుతావమ్మా అని వాళ్ళు చాలా కోరుకున్నారు. ఎప్పుడైతే మంత్రి పదవి రాలేదనే సరికల్లా వాళ్ళు చాలామంది డిసప్పాయింట్మెంట్ అయ్యి సైలెంట్ అయిపోయారనమాట. నియోజకవర్గం అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడాల్సిన పని లేదు, మనం ఏమి కోరుకున్నాము మన ప్రభుత్వం రావాలి. నేనేం ఫీల్ అవ్వలేదు, వ్యక్తిగతంగా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మన ప్రభుత్వం రావాలి, మనం అనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు మన తాలూకు సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఆ ఉన్న సమస్యల్ని మనం 5 ఏళ్లలో మనము తీర్చుకుంటాము, కంప్లీట్ చేసుకుంటాం అనుకున్నాను. కానీ నాకైతే మాత్రం ఏంటో అర్హత ఉంది, నాకు ఇస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను, నేను చేస్తాను అన్న నమ్మకం అయితే నాకు ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇస్తే చాలా మరి ఈ నాకు ఏదైతే ఆ బాధ్యతను సక్రంగా చేయడము నాకు ఇష్టము, అది నేను ఆ అవకాశాన్ని నేను తీసుకుంటాను. అయితే వాళ్ళందరూ కూడాను ఒక ట్రైబల్ మినిస్టర్గా అయితే మీరు ట్రైబల్స్ ఇష్యూస్ అన్నీ తీరుతాయని నాకు అనంతపూర్ నుంచి వరకు అందరు కూడా నన్ను కోరుకున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి నేను ఇంత నిజాయితీగా ఉండడము అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైనవి కాబట్టి నన్ను కోరుకున్నారు, తప్పులేదు. నేనైతే ఏమనుకున్నానంటే 151 మంది అయినప్పుడు మరి 7 గురుము ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు అది 100% ట్రైబల్స్ అందరం కూడా మరి ఈ పార్టీలో ఉన్నాము. మరి ఎంపిక అప్పుడు చాలా ముఖ్యమంత్రిగా చాలా కష్టమవుతుంది. అసలు అటువంటప్పుడు మనము ఎటువంటి బాధపడకూడదు, చాలా ఎవరికి ఇచ్చినా మన వాళ్ళకి మన వాళ్ళే వచ్చారు కదా అని సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నా ప్రాంతం వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళని ఎలా సముదాయించాలో కూడా నాకు తెలియదు. నేనైతే ఖచ్చితంగా చెప్పాను, నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రభుత్వం రావాలి, ఈ రెండే మనం అనుకున్నాం, ఆ రెండు అయినాయి. మీరు ఎటువంటి బాధ పడకండి, మనకన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మన పాలకొండ నియోజకవర్గాన్ని ఆయన నేరుగా ఈ డెవలప్మెంట్ని అంతటినీ చూస్తాననేసి నాకు మాట ఇచ్చారు. చూస్తారు కూడా, మీరు ఏమి బాధపడకండి అని అన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. రోజు వినలేకపోయి నేను ఇంకా ఇక్కడికి వచ్చేసాను, అసెంబ్లీకి వచ్చేసాను కాబట్టి నేను దాని నుండి బయటపడ్డాను. లేకపోతే అది కూడా నేను భరించలేకపోతున్నాను. అంటే ప్రతి ఒక్కరూ అదే చెప్పడం అన్నమాట,
మీరు అవ్వాలనుకుంటే నేను అంటే నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది అని ఒకరికి ఫోన్ చేసి నేను మా మరి ఇంకా ఎందుకమ్మా అని అంటే లేదు అది తప్పు చాలా తప్పు అసలు మనం ఎంత చాలా నమ్మకము అంటే నేను మినిస్టర్గా అయితే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్ని రకాలుగా అంటే ఇప్పుడు మా ప్రాంతంలో ఒక్కొక్క గిరిజన ప్రాంతమే కాదు అనగారిన వర్గాలు ఉన్నారు అసలు రైతులు అంటే నేను కూడా రైతు కుటుంబమే కాబట్టి మాకు పంటలు వ్యవసాయము ఇవన్నీ కూడా చాలా బాధ అంటే తోటపల్లి ఆధునీకరణ జరగకపోవడము ఆ కెనాల్ నుంచి మాకు వాటర్ రాకపోవడం మూడు పంటలు పండే వాళ్ళం కూడా ఒక 50 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతు కూడా అసలు ఏమి పేదరికమే అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అలాంటివన్నీ లేకపోయి ఉంటే అసలు మేము ఇంకా చాలా ఇబ్బందులు పడడం తిండికే సరిపోవు అవి పండిన పంట ఒక రకంగా ఫ్లడ్స్ ఒక రకంగా తుఫాన్లు ఇవన్నీతో మరి చాలా పేదరికంలాగే ఉండాల్సి వచ్చింది వస్తే పంట చేతికి వచ్చేటప్పుడు ఏనుగులు సొల్యూషన్ మన ఈ ప్రభుత్వంలో కూడా నాకు హోప్ ఉంది ఎందుకంటే నేను మొన్న కూడా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలోనే అంటే మన అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజుకే మరి ఇద్దరు మహిళలు గిరిజన మహిళలకి ఇద్దరికి చంపేయడం జరిగింది ఏనుగులు మరి అది చాలా బాధ అనిపించింది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను మంచిగా అసలు దీని పట్ల కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఏనుగులు అనేవి చాలా గత 11 ఏళ్ళు 15 ఏళ్ళుగా నాకు మాకు ఇబ్బంది పెడుతున్నాయి మరి ఇక్కడ పాతపట్నం పాలకొండ కురపాము సాలూరు ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి రెండు బ్యాచ్లుగా తిరుగుతున్నాయి కానీ వాటిని చిత్తశుద్ధితో మరి ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా వాటిని తరలించడానికి చాలా ఖర్చు పెడుతున్నారు తరలించడానికి ఆలోచన చేశారు కానీ అది పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు ఎందుకంటే ఒరిస్సా వెళ్ళాయి కదని ఒరిస్సా వరకే పంపించడం జరిగింది వాళ్ళు ఏంటంటే సేమ్ ఇదే రిపీట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అటు నుండి ఇటు డబ్బులతో పటాసులు పేల్చుతూ ఇటు పంపించడం జరిగింది అది సొల్యూషన్ కాదని నేను ఎన్నిసార్లు గొంతు చించుకున్నా మరి అక్కడున్న ఐటీడీ పిఓ గారు కూడా కొంచెం ఇందులో పూర్తిగా శ్రద్ధ వహించకపోవడము మరి డిఎఫ్ఓలకి నేను ఇక్కడ ఫారెస్ట్ మినిస్టర్ గారికి చెప్పి అప్పుడు బదుల గోపాలకృష్ణ గారికి కూడా చెప్పి చేయడం వల్ల కూడా వారి ఫలితం దక్కలేదు ఇప్పుడేమనుకుంటున్నానంటే నేను ఇప్పుడు కోరేది ఏంటంటే మన ఫారెస్ట్ మినిస్టర్ గారితో కూడా నేను మన చెప్పడం జరిగింది ఇది మన అదే ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది అది మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారును అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రి గారు మాట్లాడుకోవడము కరస్పాండెన్స్ చేయడము అక్కడ కమిషనరు ఇక్కడ కమిషనర్ గారు ఫారెస్ట్ నుంచి వీళ్ళు మాట్లాడాల్సి కరస్పాండెన్స్ చేయాలి అలాగే కేంద్రంలో కేసు ఒకటి ఉందంట అంతకుముందు అది తరలించేటప్పుడు ఏమి చనిపోయేటప్పుడు వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అది దానికి మనము సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి లేనప్పుడు ఆ కేంద్రం నిధులు అనేవి వీళ్ళు ట్రెంచ్లు కొట్టి మాకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు ట్రెంచ్లు కొట్టడం వలన మేమేమి ఫారెస్ట్లో లేమనుకుంటున్నారు యాక్చువల్గా మేము అందరం కూడా జీవించేది 550 గ్రామాలు కూడా ఇప్పుడు ఏవైతే ఏనుగుల వలన దెబ్బతిన్న ప్రాంతాలంతా కూడా ఉద్యానవన పంటలు పోడు వ్యవసాయం చేసి అక్కడే జీవిస్తున్న మా మధ్యన ఏనుగులు వచ్చాయి ఆ ఏనుగుల్ని 4 తరలించడానికి చిత్తశుద్ధి ఉంటే ఆ 4 ఏనుగులకి న్యాయం చేయాలి వాటికి కూడా ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు వాటికి సరిపడా లెంత్లో అక్కడ ఒక ఎన్క్లోజర్ను పెట్టడము వాటికి తిండి మరి నీరు సౌకర్యం కల్పించడం చేయాలి లేదంటే తరలించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి మరి మిగతా ప్రాంతాల్లో చిత్తూరులో కానీ సాలూరులో కానీ ఎక్కడో కానీ తరలించేటప్పుడు చాలా చక్కగా వారు బాధ్యత వహించారని నాకు అనిపిస్తుంది ఈ జిల్లాకు వచ్చేసరికల్లా ఇక్కడున్న మంత్రులు కానీ ఇక్కడున్న అధికారులు కానీ బాధ్యత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదని అనేది నాకు అనిపించింది ఎందుకంటే పంట నష్ట పరిహారాన్ని కూడా ఏకపక్షంగా అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ కార్యకర్తల తాలూకా ఏరియాలోని పంట నష్టాన్ని వాళ్ళు ఇచ్చారు మరి మా తాలూకా ఏరియాలోని ఇంకా మిగతా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకపక్షంగా అక్కడ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు కానీ ఈ రకంగా అంటే ఒక ఏకపక్ష ధోరణితో వెళ్ళిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు
ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు బాధ్యత ఉంది, ఆలోచన ఉంది, దానికి తగినట్టుగా ఇప్పుడు అడుగులు వేయాలి. దానికి ఖచ్చితంగా ఫలితాన్ని వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తున్నాము. అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడించే పరిస్థితి, అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో మన ముఖ్యమంత్రి గారు కరస్పాండెన్సు చేయాలి. చేసి ఏనుగుల బారి నుంచి మా తలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోవాలి. ఎందుకంటే పాతపట్నంలో కూడా 15 మంది చనిపోయారు, ఇక్కడ కూడా మరి 4 ఎదురు చనిపోయారు. రీసెంట్గా ఇద్దరు చనిపోతే ఆ చనిపోయడంతో ఒకటి సమస్య అయితే ఆ ప్రాంతంలో ఏనుగులు ఉన్నంత వరకు కూడా వారికి ఉపాధికి వెళ్ళడానికి భయం వేస్తుంది. ఉపాధికి వెళ్ళకపోతే డబ్బులు ఎవరిస్తారు? దానికి కూడా కలెక్టర్ గారు, పిఓ గారు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అదనంగా వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలి. ఆ గ్రామాలు ఎన్ని ఉన్నాయో ఆ గ్రామాలందరికీ ఫుడ్ అరేంజ్మెంట్ చేయటం లేదు, వాళ్ళకి ఆర్థికంగా చేయతనివ్వటం లేదు. ఇప్పుడు నష్టపరిహారం అంటే చనిపోయిన వ్యక్తికి 5 లక్షలు ఇస్తామన్నది ఒకటైతే, దెబ్బలు తగిలిన వాళ్ళకి 75,000 ఇవ్వడం అనేది కూడా చాలా తక్కువ. కానీ ఇంకా గ్రామాల్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళని అందరినీ కూడా సంరక్షణగా ఎవరు కాపలా కాస్తారు? ఆ ఏనుగులకి వచ్చే గమనాన్ని చూసే ట్రాకర్స్ ఎంతవరకు మాకు కాపలా ఉంటారు? దాని పట్ల కూడా అసలు బాధ్యతారాహిత్యంగా ఉండడము నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏనుగులనే సరే కల్లా ఒక నవ్వులాట్లాగా అయిపోయింది తప్ప ఏనుగుల గురించి ఇంత సమస్య ఉంది, దీన్ని పరిష్కరించడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడము, ఆ ఏనుగులు ఉంటే మాకు ఉపయోగం అనుకునే విధంగా అధికారులు ప్రవర్తించడమేమో నాకు చాలా బాధాకరమైన విషయం. మరి నేను అపోజిషన్లో ఉండి ఎంత పోరాడినా సరే నాకు పూర్తి బాధ్యత వహించలేదు. దాని పట్ల కూడా నేను ఈ ప్రభుత్వంలో నేను దీన్ని బాధ్యతగా దాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాను. అయితే మీకు అంటే నియోజకవర్గం గురించి ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు అవన్నీ మీరు చేయాలి అంటే ఫ్యామిలీలో డెఫినెట్గా మీకు వెనక నుంచి సపోర్ట్ ఉంటేనే మీరు అనుకున్న ముందుకెళ్ళగలుగుతారు. మరి మీ ఫ్యామిలీలో మీ స్ట్రెంగ్త్ ఎవరు? మా స్ట్రెంగ్త్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, మా సిస్టర్స్, బ్రదర్స్, మా హస్బెండ్, అక్కడికి మా పాప కూడా, అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అందరు కూడా సపోర్ట్ చేస్తారు. చాలా నాకు వాళ్ళ సపోర్టే లేకపోతే నేను ఈ స్థితిలో ఉండను. ఎందుకంటే మారల్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. అలాగే నా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు అక్క అని, చెల్లి అని, నాకు అసలు నీకు ఇంతమంది అన్నదమ్ములను ఇచ్చారని అన్నప్పుడు, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు మా అక్క కళావతి అని అన్నప్పుడు, నిజంగా ఒక ఆడపిల్లకి ఇంతకంటే మరి స్ట్రెంగ్త్ ఇంకా ఏమీ ఉండదు అని అనిపించింది. అటువంటి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నాకు కుటుంబ పరంగా చూస్తే నిజంగా అదృష్టం. అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నయ్యలు కానీ, అమ్మ నాన్నలు కానీ, చిన్నన్న పిన్ని అందరూ కూడా అన్నమాట చాలా. మరి నా భర్త కూడా నాకు ఫుల్గా ఏం చేయాలనుకుంటున్నామని మొదటి నుంచి కూడా తన నీ ఇష్టము నువ్వు చేస్తావు అని. తండ్రి వారసత్వం మీరు కొనసాగించారు, మరి నెక్స్ట్ మీ తర్వాత జనరేషన్ ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తారా? అది నేను చెప్పలేను. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మా ఫాదర్లు కూడా నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తానని అనుకోలేదు. నేను వచ్చిన తర్వాత ముందు రావద్దన్న వాళ్ళే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రాజకీయంలో నిలదొక్కకూడడం అనేది అంత ఆషామాషి కాదు అని అనేది మా ఫాదర్. అదే మీరు అంటున్నట్టుగా మేము చాలా సెన్సిటివ్గా ఉంటాము, ఒక ఫ్యామిలీలో పుట్టి గౌరవంగా ఉండేవాళ్ళు, బయట మాటలకు తట్టుకొని ఉంటారా, లేదా అసలు మనము అసలు ఏం సంపాదించామని, మన దగ్గర ఏం డబ్బు ఉందా అని, మరి ఎందుకు చాలా ఎక్స్పెన్సివ్ కదా వెళ్ళాలన్నా కష్టము, ప్రజలు ఆదరించకపోతే మనం తట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఆదరించే ప్రజలే కదా, ఎటువంటిని మనము ఎలాగ ఉంటావు అంటే ముద్దుగా పెరిగావు కదా అన్న భావంతో ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్. కానీ వాటన్నిటికీ కూడా రాజకీయంగా మనం నిలబడాలన్నప్పుడు ఇక్కడికి వచ్చాక నిలబడాక ప్రజలు ఇంతలాగా మనల్ని అభిమానిస్తున్నప్పుడు, మన ద్వారా ఆశిస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతైనా చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి, ప్రజల ద్వారా నేను పేరు తెచ్చుకోవాలి, అలాగే సమాజంలో పేరు తెచ్చుకోవాలి. ఆ పేరు అనేది ఒక మహిళకి ఎంత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అనేది మమ్మల్ని అందరూ ఇప్పుడు ఎంత గౌరవంగా చూస్తుంటే, నిజంగా ప్రతి ఒక్క మహిళ కూడా రాజకీయాల్లో కానీ ఏ రంగంలోనూ కూడా సరే మంచిగా రాణించాలి. అసలు ఏ రంగంలోనే కూడా మనం గౌరవంగా ఉంటాము, గౌరవం పొందుతాము. కాబట్టి మరి మా లాంటి వాళ్ళని స్ఫూర్తి పొంది చాలా ఏ రంగంలోనైనా సరే మనం కష్టపడి మంచితనంతో ముందుకు వెళ్తే
సాధించలేనిది ఏముండదని అన్నది ఒక నిదర్శనంగా మమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి మరి మా లాంటి స్థాయికి అందరూ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి, నిజంగా మీరు చెప్పినట్టు మీ మీ ఆలోచన విధానాలు లేకపోతే మీరు పెరిగిన వాతావరణమే మీరు మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని అయితే అనుకుంటున్నాను. మిమ్మల్ని చూసి చాలామంది డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతారు. ఈ కార్యక్రమానికి వచ్చి మీ మనోభావాలు, మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు, వాటికి పరిష్కారాల గురించి చాలా చక్కటి అవగాహన ఉంది. అవగాహన అంతా ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమయాన్ని కేటాయించండి. థ్యాంక్స్ అండి. అదే మీకు కూడా నేను తెలియజేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ వనిత అన్న పదము చాలా ఇష్టము. ఆ వనిత అన్న టీవీలో కూడా అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఆ చేసేవన్నీ కూడా మహిళలకి ఉద్దేశించబడినవి, మహిళలకి ఇంకా మరింత పేరు తెచ్చే విధంగా వారి తాలూకా అంటే ఇది కూడా ఒక మారల్ సపోర్ట్ లాంటిదేనండి. ఈ సపోర్ట్ అనేది ప్రతి ఒక్క మహిళ కూడా గర్వపడే విధంగా మీరు తీర్చిదిద్దుతున్నారు. అనేక ప్రోగ్రామ్స్ అంటే ఎడ్యుకేషన్ టైం అప్పుడు లేకపోతే మహిళా దినోత్సవాలు అలాంటి ప్రతి ఒక్క దగ్గర కూడా మమ్మల్ని వెతుక్కుంటా వచ్చి అసలు మమ్మల్ని గుర్తింపు తెచ్చిన దానిలో పాత్ర మీది ఎక్కువగా ఉంది. అది నేను ఎప్పుడు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాన్ని ఒక మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన ఒక టీవీ ద్వారా మేము ఎంతోమంది ప్రొజెక్ట్ అవుతున్నాము. ఎన్నో ఈ మేమే కాదు, అన్ని రంగాల వాళ్ళకు కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు కూడా చక్కగా ఇంటర్వ్యూ చేసి ఒక మహిళల తాలూకా ఉన్నతికి ఒక ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అనేకమైన ప్రోగ్రాలు మీరు చేయాలని, అందుకు మేము కూడా మా వంతు మేము ఎప్పుడు సహకరిస్తాము. అసలు సమాజంలో మహిళలు గర్వంగా గొప్పగా చెప్పుకునే విధంగా మీ మమ్మల్ని స్థాయిలోకి ఉంచే ప్రోగ్రాంలు మీరు కూడా చేస్తున్నారు, మరిన్ని చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేగాని థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ ఆశయ సాధన కోసం అయితే మీరు ఈ రాజకీయాల్లో కడుగుపెట్టారు, ఆ ఆశయాలు నెరవేరాలి, మీ ద్వారా వందలాది మంది ఉపాధి పొందాలి, వారికి మంచి జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.